రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎలాంటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప బాహుబలిని చంపాడనే విషయాన్ని చెప్పి సెకండ్ పార్ట్ పై ఆసక్తిని కలిగించాడు రాజమౌళి. బాహుబలికి నమ్మిన వ్యక్తిగా ఉండే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనేది ఏ రేంజ్ లో సెర్చ్ అయిందో అందరికీ తెలిసిందే. గూగుల్ లో కూడా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ సెర్చ్ చేశారు. వచ్చే నెలలో ఆ సస్పెన్స్ కు తెరబడబోతుంది. ఇంతకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. నిజానికి బాహుబలిని కట్టప్ప చంపలేదని, ఎవరు చంపారో తెలిస్తే షాక్ అవుతారని, సినిమాకు అదే ప్రధాన హైలైట్ అంటూ రాజమౌళి అది సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తికి చెప్తున్నాడు. ఆయనకి పూర్తిగా ఆ విషయం తెలుసట. ఫస్ట్ పార్ట్ తర్వాత ఈ విషయంపై నెలకొంది. అందుకే సాదా సీదాగా ఆ విషయాన్ని చూపించొద్దని చాలా పకడ్బందీగా జక్కన తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా కూడా సంభ్రమాచార్యాలకు లోనవుతున్నారని చెప్తున్నారు. బాహుబలిని కట్టప్ప చంపలేదని ఈయన చెప్తుండటంతో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. వచ్చే నెల 28న ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టేందుకు బాహుబలి మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.